So God of Gods audio and trailer launch నా చేతుల మీద జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేసేది లైఫ్లో, సొసైటీలో మన భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు. ఇందాక వీళ్ళు ట్రైలర్లు కూడా చూసాం, మన భారతదేశంలో ఇన్ని మతాలు ఉంటాయి, ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా ఇన్ని మతాలు ఉండవు. ఇన్ని మతాల్లో కూడా మనకి ఇప్పటికీ మన భారతదేశంలో ఒక ఎమోషన్స్ ఇంకా బ్రతుకున్నాయి. అదర్ కంట్రీస్తో చూసుకుంటే చాలా సోషలైజ్ కంట్రీస్ భారతదేశం కాకుండా. ట్రైలర్లో ఫస్ట్ షాట్ అదే వేశారు, వీకెండ్స్, పార్టీలు, లైఫ్ కల్చర్ మారిపోయింది. కానీ వీటిని ఇంకా బ్రతికియటానికి ఇలాంటి మాతలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మన భారతదేశానికి ఇంకా ప్రత్యేక గుర్తింపు ఉంది. సో వీఆర్ రెడీ ఫర్ సొసైటీకి. నేను చెడు చేయకున్నా చాలు, మంచి చేయకున్నా చాలు, నా ద్వారా చెడు జరగకుంటే చాలు అని నేను సినిమాలు తీస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పోటీగా ఉండి అలాంటి ఒక సక్సెస్ఫుల్ నిర్మాత ఈరోజు వచ్చి నిజంగా లాంచ్ చేయడం నిజంగా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ దిల్రాజ్ గారు. దిల్రాజ్ గారికి ప్రసాదాన్ని కుల్దీప్ సిస్టర్ గారు అందియాల్సిందిగా కోరుతున్నాను. గతంలో మధుగారి నిర్మాతగా బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ నుండి వస్తున్న గాడ్ ఆఫ్ గాడ్స్ మూవీ ఫస్ట్ సాంగ్ లాంచ్. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద రెస్పెక్టెడ్ గెస్ట్ ప్రెజెంట్ హియర్ ఆన్ ద స్టేజ్. ఐ థింక్ ఇట్స్ అ ట్రూ ఆనర్ టు బి వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ గాడ్ ఆఫ్ గాడ్స్ బై ప్రజాపిత బ్రహ్మకుమారిస్. I got the true privilege of beautifully being portrayed as the goddess belonging to the golden era. Thank you so much. I'm extremely, extremely grateful to everyone present here. Thank you. సాంగ్ లాంచ్ చేస్తున్నాము. జై శ్రీ బాబా. పరమపిత పరమాత్మకి శుభప్రేరణా సే ఔర్ హమారే సభీ వరిష్ఠ భ్రాతాఓం కి ప్రేరణాఓం సే ఔర్ విశేష హమారే వెంకటేష్ భాయి మధు భాయి నే బహుత్ కాల్ సే యే మెహనత్ కీ హై బనానే మే లేకిన్ ఉస్కా రంగ రూప్ బదల్నే మే హమారే వెంకట్ భాయి నే బహుత్ బహుత్ మదద్ కీ హై తో ఉన్కే హమ్ బహుత్ ఆభారీ హై ఔర్ హమారే మంచ్ పర్ జో భీ హమారే సాథ్ బైఠే హై జస్టిస్ ఈశ్వరయ్య జీ, జస్టిస్ రమేష్ జీ ఔర్ జో భీ చిన్ను భాయి. గాడ్స్ ఆఫ్ గాడ్ బర్త్ ఆఫ్ అన్బార్న్, ఇది చాలా గొప్ప మెసేజ్ భగవంతుడిది. భగవంతుడిని ప్రత్యక్షం చేయడం అనేది మన కర్తవ్యం, అది వీరి ద్వారా ఇప్పుడు సార్థకం అవుతుంది. మనం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకటే నిమిషంలో చెప్తాను నేను, భగవంతుడు ఒక్కరే అని ఎలా నిరూపించాలి. టెంపుల్, మాస్క్, చర్చ్, ఇవన్నీ కూడా 6 లెటర్స్. వాటి స్క్రిప్చర్స్ ఏంటి? గీత, ఖురాన్, బైబిల్, ఇవన్నీ 5 లెటర్స్. 6 - 5 - 1. గాడ్ ఈజ్ వన్, దట్ ఈస్ గాడ్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మాట్లాడుతున్నా, ఏ ప్రోగ్రామ్ యాక్చువల్లీ గాడ్ ఆఫ్ గాడ్స్ జో ఫిల్మ్ హై హమ్ లోగ్ రిసర్చ్ బేస్డ్ బనాయా ఇస్కో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ లగా రిసర్చ్ కంప్లీట్ కర్నే మే అండ్ దెన్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. సభీ హిందూ భీ మాన్నా చాయే భగవాన్ ఏకీ హై ఔర్ ముసల్మాన్ భీ మాన్నా చాయే భగవాన్ ఏకీ హై ఔర్ క్రిస్టియన్స్ భీ మాన్నా చాయే భగవాన్ ఏకీ హై. తో ఉస్ హిసాబ్ సే పూరా ఆప్కా జితనే భీ స్క్రిప్చర్స్ హై ఉస్కో రిసర్చ్ కర్కే ఉస్మే సే సార్ నికాల్ కర్కే ఇస్ ఫిల్మ్ కో బహుత్ సినిమాటిక్ రీతి సే బనాయా గయా తాకి 90 మినిట్స్ ఫిల్మ్ జబ్ ఆప్ దేఖేంగే వన్ ఆఫ్ జో భీ బెస్ట్ టెక్నాలజీ అభి అవైలబుల్ హై జో ఆప్ కమర్షియల్ ఫిల్మ్స్ మే దేఖతే హై వో సారే టెక్నాలజీస్ హమ్నే ఇస్మే యూజ్ కియా ఔర్ ఫిల్మ్ కా ఈవెన్ సౌండ్ భీ 3D అట్మాస్ మే హై. హీరోయిన్ తేజస్విని, వేదిక అలంకరించిన దైవీ సోదరు సోదరులందరికీ ఇది ఒక శుభోదయం. ఎందుకంటే ప్రపంచ సినిమా అంటేనే మన అందరికీ తెలుసు, అందులో నేర్చుకునేది పాపాలే కానీ పుణ్యాలే అని లేవు. దేర్ ఫోర్ సినిమా అంటే మదర్ ఆఫ్ సిన్స్ అంటాం. బట్ దిస్ గాడ్ ఆఫ్ గాడ్స్ కెనాట్ బి సెడ్ అది మదర్ ఆఫ్ సిన్స్, బట్ ఇట్ ఈస్ మదర్ ఆఫ్ సెయింట్స్ అని చెప్పాలా. అంటే ఒక సెయింట్ని తయారు చేసేటువంటి సినిమా ఇది. మూవీలో కూడా ఆ డైరెక్టర్ కనిపించకుండా ఉన్నాడు. ఆ కనిపించినటువంటి ఆ డైరెక్టర్ని ప్రత్యక్షం చేయాలనేటువంటి ప్రయత్నమే ఈ గాడ్ ఆఫ్ గాడ్స్. అత్యంతం అద్భుతమైనటువంటి అనుభూతి, ఒక మెడిటేషన్, ఒక ట్రాన్సిక్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతాం. మనమే ఆ సత్యయుగాన్ని చూస్తున్నటువంటి అనుభూతి, కలియుగ వినాశనాన్ని చూస్తున్న అన్నిటికన్నా ప్రధానంగా ఒక అంశం,
దేహ పరిత్యాగం అయిన తర్వాత మనం ఏమవుతాము అన్నది కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ ఈ చరాచర జగత్తంతటికి పైన ఉన్నటువంటి ఆ దివ్యలోకాన్ని మనం మనోనేత్రంతో చూడటమే కాకుండా స్థూలనేత్రాలతో కూడా చూసి అనుభూతిని పొందగలిగేటువంటి ఆ పరంధామ అనుభూతిని అద్భుతంగా చిత్రీకరించారు గ్రాఫిక్స్ ద్వారా. ఇది ప్రతి ఒక్కరూ ఒక మెడిటేషనల్ ఎక్స్పీరియన్స్గా అనుభవం చేసుకుంటారు. గాడ్ ఆఫ్ గాడ్స్ ఫిలిం అనగానే స్పిరిచువల్ ఫిలిం, భక్తి సినిమా, దీంట్లో బోర్ ఉంటుంది అంతా, దాంట్లో చెప్పుకోవడానికి ఏముంటుంది అందరికి మనకు తెలిసిందే అనుకుంటారు. కానీ వరల్డ్ వైడ్గా అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది, గాడ్ అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, నిజంగా ఉన్నాడా లేదా, ఈ క్యూరియాసిటీ అందరికీ ఉంది. బట్ ఎవరు ఎవరికి సంపూర్ణమైన క్లారిటీ లేదు. ఇలాంటి సబ్జెక్ట్ కూడా అవసరం సమాజానికి.